పోయినా నీ పాదరక్షల పక్కనైనా బ్లాక్ డ్రెస్ ఫ్రెంచ్ ఫ్లాట్ మీకు చాలా అందంగా ఉంది రియల్లీ మీకు ఇష్టమని వేసుకొచ్చాను చాట్ చేసినప్పుడు చెప్పారుగా థాంక్యూ ఎవరు థాంక్స్ చెప్తున్నా కాదురా ఏంటంటే నేను చాట్ చేస్తున్నప్పుడు నాకు ఫ్రెంచ్ ఫ్లాట్ బ్లాక్ డ్రెస్ ఇష్టం అని చెప్పాను నా కోసమే ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకుంది ఏయ్ కహాని చెప్పుకు ఇప్పుడు నీకు నచ్చింది ఏమైనా ఉంటే చెప్పు రేపు చేస్తున్నా లేదా చూద్దాం చెప్పండి నీకు ఏది ఇష్టమో అది చేస్తాను ఫ్రెంచ్ ఫ్లాట్ అందంగా ఉంది ఒక రోజు కూడా పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది ఫ్రెంచ్ ఫ్లాట్ అందంగా ఉంది ఒక రోజు కూడా పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది ఇప్పుడు తలలో పువ్వు పెట్టుకుని వచ్చింది అనుకో నేను లవ్ చేస్తున్న అర్థం ఫ్రెంచ్ ప్లేట్ వేసుకుని రోజా పువ్వు పెట్టుకొచ్చాను లవ్ చేయట్లేదని తను చేసేదంతా నీకోసమే చేస్తుందని తప్పుడవల్ని పెంచుకోకు ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయి తన్నే లవ్ చేస్తుందని ఆశల్ని పెంచుకొని సీరియస్ గా లవ్ చేసేవాడు ఒకరోజు చూస్తే తను ఇంకొన్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది తర్వాతే ఉంది వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఆ విధంగా నీ మనసులో అనవసరంగా ఊహించుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు తన మర్చిపోయి చదివి పాస్ అయ్యే దారి చూడు దీనికి ఎందుకు దిగులు పడతావు బీఏ ప్రాక్టికల్ బాయ్ ముందు నువ్వు ఆ అమ్మాయికి లెటర్ రాయి అది ఇప్పుడే సార్ లవ్ లెటర్ రాయడం డోంట్ వరీ నేనున్నానుగా ఎక్కడి మ్యాచెస్ కూడా ఇంకా రాలేదు నా సీఎలో కారు కూడా కొట్టేశాడు కారు పోతే పోయింది నా డయానా కోసం ఇది కూడా చేయలేనా రే డయానా పేరు చెప్పి కారు కొట్టేస్తావు ఇప్పుడు నేను బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేస్తాను పెద్ద కారు నర్మిన్ పాయింట్ లో 3 కోట్ల రూపాయల బ్యూటిఫుల్ ఫ్లాట్ కొన్నాడు ఇవాళ చాట్ చేసి ఆ ఫ్లాట్ నా పేరు మార్పించేస్తాను అరే ప్రపంచంలో ఇంటర్నెట్ మూలంగా సెటిల్ అయిన వాడివి నువ్వు ఒక్కడివే మ్యాథిస్
నువ్వు లోపలికి రావే, నిన్ను ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కుతాను. నీ కోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను డార్లింగ్, నిన్ను కొట్టకుండా మాత్రం వదిలిపెట్టను. సారీ, నిన్ను కట్టుకోకుండా వదిలిపెట్టను. హాయ్ డార్లింగ్, నా బామ్మర్ది మ్యాథ్యూస్ కి ఏమేమి ఇష్టమో నువ్వైనా చెప్పగలవా? ఏమిటి? అతనికి ఇదివరకే చాలా ఇచ్చారు కదా. అచ్చాలదు, వాడికి ఇవాళ పెద్ద విందిద్దాం అనుకుంటున్నాను. ఈ ముంబై మహానగరంలో ఏ హోటల్స్ లో వాడికి ఏ ఏ ఐటమ్స్ ఇష్టమో ఒక్కసారి చెప్తావా? బాబు ఇలా రానా. ఈ ముంబై మహానగరంలో పెద్ద హోటల్ ఏది? తాజ్ ఓబెరాయ్ హాలిడే ఇన్. ఓకే పోరా. అతనికి ఓబెరాయ్ హోటల్ డీప్ ఫ్రై చికెన్ అంటే బాగా ఇష్టం. ఓ ఓబెరాయ్ నెక్స్ట్. ఈ హాలిడే ఉప్మా అంటే విరుచుపడి తింటాడు. ఉప్మా ఇంకా చెప్పమ్మా. రాజ్ కుమార్ మండల్ తందూరి ఉంది కదా, అదంటే ఎంతో ఇష్టం. తందూరి ఆడికి ఆల్రెడీ సీలో కార్ ఒకటి కొనిచ్చాను, ఇప్పుడు ఇంకో పెద్ద కార్ కొనిద్దాం అనుకుంటాను. వాడికి ఏ కార్ అంటే ఇష్టం? అయ్యయ్యో, అప్పుడు ఈ కార్ పీటీకి వదిలేసి వేరే కార్ లో తిరుగుదాం. అతనికి ఇంపోర్టెడ్ బెంచ్ కార్ అంటే భలే ఇష్టం. బెంచ్ కార్ ఇచ్చేద్దాం. వాడికి తాగటం గీకటం ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అడిగి దొరుకుతున్నాం, ఫారిన్ సర్ కడుగుతాం. అతను ఫారిన్ సర్ కే తాగుతాడు. ఫారిన్ లో ఏ జాతి? కూనియక్ మార్టిల్ ఆన్ ద రాక్స్ తాగేసి అలాగే జాలీగా మీ బెంచ్ కార్ లో వెళ్లి డిన్నర్ పూర్తి చేసి నర్మిన్ పాయింట్ లో 3 కోట్ల రూపాయలు ఫ్లాట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి రిలాక్స్ అయితే ఎలా ఉంటుంది? ఆడికి బాగుంటదేమో, నాకు బాగుండదురా. ఏంటి మర్యాద తగ్గుతుంది? ఆ 3 కోట్ల రూపాయల ఫ్లాట్ ఆ మార్టిస్ పైన రిజిస్టర్ చేశారంటే నెక్స్ట్ డేనే మన మ్యారేజ్ రిజిస్టర్ చేసుకుందాం. ఎరా, నేనేమన్నా ఎర్రోన్నా? నీ ముఖానికి ఫారిన్ పెంచి నేనంత తెక్కలు అనుకున్నావురా? అది అడిగి ఇది అడిగి నా ఆస్తి మొత్తం. ఇదిగోరా ఓబెరాయ్ చిల్లీ చికెన్, ఇదిగోరా హాలిడే ఇన్ పొట్టు, ఇదిగోరా తాజ్ తందూరి. రే కుత్తే, నీకు బెంచ్ కార్ కావాలా? నువ్వు కారులో ఎక్కువరా, కారే టీవీ ఎక్కువ. నాకున్నది ఒకే ఒక్క ఫ్లాట్, ఆ ఫ్లాట్ కూడా అడుగుతావంటరా? దీంతో నువ్వు ఫ్లాట్ వే. అయ్యో ప్రామిస్ చేశాను, ఎలాగైనా సరే ఖచ్చితంగా ఓ లవ్ లెటర్ రాస్తీరాలే. డాడీ నువ్వే మాట్లాడుతు, నువ్వే మాట్లాడుతు ప్లీజ్. మొట్టమొదటిసారిగా నిన్ను కలుసుకున్నప్పుడు ప్లీజ్ చందమామ లాంటి నీమో. అయ్యో అంత ఓల్డ్ స్టైల్ గా ఉంది. బా నన్ను ఒంటరిగా వదిలేమా, తెల్లారేలోగా నేను ఒక లవ్ లెటర్ డెలివరీ చేయాలి. ఇందులో తప్పేముందమ్మా? మమ్మీకి ద్రోహం చేస్తారా డాడీ? అయ్యో అలాంటిది లేదమ్మా, నా స్టూడెంట్ ఒకడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, అతని కోసం చిన్న లవ్ లెటర్. ఇది అంతకన్నా గౌరవం? మీరే స్టూడెంట్స్ చాలుకుంటారా? లేదమ్మా, చాలా మంచి కుర్రాడు, వెరీ డెడికేటెడ్, కాలేజీలో చదువులో నెంబర్ వన్. అతను అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, వెరీ గుడ్ క్యారెక్టర్. నిజం చెప్తున్నాను, ఈ కుర్రాన్ని చేసుకోవడానికి ఆ అమ్మాయి పెట్టి పెట్టి ఉండాలి. ఓకే డాడ్, ఆ అమ్మాయి ఇతను లవ్ చేస్తుందా? తెలియదే, కుర్రాడు మరీ దిగాలు పడిపోయాడు. అందుకని రేపొద్దున ఆ అమ్మాయిని మీట్ అయ్యప్పుడు మనసులో ఉన్నదంతా ఒక లవ్ లెటర్ లో రాసి ఆ అమ్మాయి చేతికి ఇమ్మన్నాను. ఎలా ఉంది మన ఐడియా? బాంబులా పేలుతుంది. ఏంటమ్మా బాంబు గేమని భయపెడుతున్నావు? కావాలంటే చూడు, మన లెటర్ చూసి ఆ అమ్మాయికి లైఫ్ లో లవ్ చేయాలనే ఉద్దేశం లేకపోయినా సరే కాళ్ళు పట్టుకుని ఐ లవ్ యూ అని చెప్తుంది. అలా రాశాను, ప్రతిరోజు నిన్ను వెంటాడుతూనే ఉన్నాను, కనీసం నీ శ్వాసనైనా పీల్చాలని. అది మనం రాశాం. నాట్ బ్యాడ్. డాడీ నేను చెప్తాను. చెప్పు చెప్పు. నేను అనుచరుడు, నీ కోసం పరితపిస్తున్నాను, నీ హృదయంలో స్థానం దొరకదా అని. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. దీనికైనా అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పి తీరాలి. నేను అనుక్షణం నీ కోసం పరితపిస్తున్నాను, నీ హృదయంలో స్థానం దొరకదా అని. ప్రతిరోజు నిన్ను వెంటాడుతూనే ఉన్నాను, కనీసం నీ శ్వాసనైనా పీల్చాలని. ప్రపంచంలోని అన్ని అద్దాల కన్నా నిన్ను అందంగా ప్రతిబింబించేలా చేసేవాణ్ణి నేనే. నిన్ను కళ్ళతో కలుసుకున్న నేను నేడు ఉత్తరంతో కలవాలని వస్తున్నాను. నైస్ లెటర్. థ్యాంక్ యూ సార్. I love you, Raja. Exam class, Sahasrar Anandi Local at Sahasrar Anandi University. Hi. నా మనసు ఇందులో ఉంచాను, రేపు పొద్దున్న ఇదే స్టేషన్లో నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. Thank you.
5th March. He's a spicy one. Na star ki spicy one. Baga match avutundi.